కడప జిల్లా నందలూరు మండలం పాటూరు గ్రామ సమీపంలో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన గ్రేడ్ 1 ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలతో పాటు 8 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారి నుంచి A1 గ్రేడ్ కలిగిన 5 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. దీనిపై నందలూరు పోలీస్ కార్యాలయంలో రాజంపేట డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుబడిన ఎర్రచందనం స్మగ్లర్లు రైల్వే కోడూరు నందలూరు ఒంటిమిట్ట ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. ఈ ముఠాతో సంబంధాలు కలిగిన వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు. తొందరలో వారిని కూడా పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతు నాయక్, నందలూరు ఎస్ఐ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 6 గంటలకి పాటూరు దగ్గర నీలగిరి చెట్ల దగ్గర ఈ మన నందలూరు ఎస్ఐ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆయన సిబ్బంది ఒంటిమిట్ట శ్రీ హనుమంతు నాయక్ కూర్చున్న మేరకు రైడ్ చేసి 8 మంది ముద్దని అరెస్ట్ చేసి 5 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని జరిగింది. వీళ్ళు రైల్వే కోడూరు నందలూరు ఈ ప్రాంతం చెందేవాళ్ళు. ఇంకా దీంట్లో పుల్లంపేట, కెవీపల్లి, కాళహస్తి ఇట్లా సంబంధించి ఉన్నారు. మొత్తం దీన్ని చైన్ లింక్ అంతా బ్రేక్ చేస్తాము. ఎంత కర్ణాటక పోతున్నట్టు తెలిసింది. ఈరోజు వెహికల్ కోసిద్దాం అంటే మామూలు రైడ్ చేసి సిద్ధం జరిగింది. ఈ రెడ్ శాండిల్ పోతున్నారు. దయచేసి ప్రజలు కూడా అప్రదే, ఇది అపూర్వమైన సంపద ప్రపంచంలోనే. మంది మనం కాపాడుకోవాలంటే ఇట్లా దొంగలను ఏదైనా అనుమానాలు ఉంటే మనకు పోయి సహకరించాలి పోతున్నాం.